హాయ్, ఐఎమ్ డాక్టర్ అయ్యజ్జ ఆర్కే, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, మానస సైకియాట్రిక్ నర్సింగ్ హోమ్, విజయవాడ 2. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మన టాపిక్ గాలిలో నుండి మాటలు వినిపిస్తాయా, అంటే దీన్నే కర్ణభ్రాంతులు లేదా ఆడిటరీ హాలుసినేషన్స్ అని టెక్నికల్గా చెప్పుకోవచ్చు. అయితే మన గ్రామీణ వాసులందరూ కూడా ఇలా గాలిలోండి మాటలు వినిపిస్తూ ఉంటే వీడికేదో దెయ్యం మాటలు వినిపిస్తున్నాయి, భూతం మాటలు వినిపిస్తున్నాయి, దెయ్యం పట్టింది, భూతం పట్టిందని రకరకాల ప్రక్రియలు, మూఢనమ్మకాలతో కూడిన వైద్యాలు చేయించి మనిషి యొక్క జీవితాన్ని దుర్భరం చేస్తున్నారు. అయితే మనం శాస్త్రీయంగా మనం చెప్పుకోవాలి అంటే వీటిని ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం. అంటే చుట్టుపక్కల మనుషులు లేకపోయినా, పరిసరాల్లో ఎవరూ లేకపోయినా, ఎక్కడ నుండో, కొంతమందికి అయితే విచిత్రంగా వేరే ఊరు నుండి, ఎక్కడో బెంగళూరు నుండి, చెన్నై నుండి, ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తికి మాటలు వినిపిస్తున్నట్టు, వాళ్ళింట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇతని గురించి మాటలు వింటున్నట్టు, ఇతని గురించి కామెంట్ చేస్తున్నట్లు, ఇతని నుండి ఇతని గురించి బెదిరిస్తున్నట్లు, తిడుతున్నట్లు, హెరాస్ చేస్తున్నట్లు, ఇలా రకరకాలుగా మాటలు వినిపిస్తాయి. వీటిని ఆడిటరీ హాలుసినేషన్స్ లేదా కర్ణభ్రాంతులు అంటాము. వీటిల్లో కూడా ఒక వ్యక్తి మాట్లాడినట్టు లేదా ఇద్దరు వ్యక్తులు మాట్లాడినట్టు, ఇద్దరు కన్నా ఎక్కువ మంది మాట్లాడినట్లు, కొంతమంది పొగిడినట్లు, తిట్టినట్లు, బెదిరించినట్లు, చంపేస్తాం అన్నట్లు రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి. ఇది మామూలు మనుషుల్లో ఇలా ఈ ఆడిటరీ హాలుసినేషన్స్ ఉండవు. ఓన్లీ మానసిక రుగ్మతలైన స్కిజోఫ్రీనియా, సైకోసిస్, ఫంక్షనల్ సైకోసిస్, ఆర్గానిక్ సైకోసిస్, మరియు ఇంకా చెప్పాలంటే ఈ డ్రగ్స్ వల్ల మనకు ఈ ఆల్కహాల్ విత్డ్రాయల్ ఎఫెక్ట్స్, డెలీరియం ట్రెమెన్స్, లేకపోతే ఎల్ఎస్డి వల్ల, కొన్ని నార్కోటిక్ డ్రగ్స్ వల్ల ఇలా హాలుసినేటరీ బిహేవియర్, హాలుసినేషన్స్ ఏర్పడటం అనేది మనం చూస్తూ ఉంటాం. మరి మామూలు మనుషుల్లో ఇలా ఉంటాయా, ఇలా కర్ణభ్రాంతులు ఎప్పుడైనా ఉంటాయా అంటే, ఈ నిద్రపోయే ముందు జస్ట్ అలా నిద్రలోకి వెళ్తున్నామన్నప్పుడు వినిపిస్తాయి కొంతమందికి, హిప్నోగ్యాగిక్ హాలుసినేషన్స్ అంటాం. నిద్ర లేచే ముందు కొంతమందికి వినిపిస్తాయి ఏవో మాటలు వినిపించినట్లు, హిప్నోప్యాంపిక్ హాలుసినేషన్స్ అంటాం. ఇది మాత్రమే మామూలు మనుషులకి వినిపించే మాటలు తప్ప, ఇక మెలకుగా ఉన్నప్పుడు వినిపిస్తున్నాయంటే అతనికి ఏదో ఒక మానసిక రుగ్మత లేదా న్యూరలాజికల్ డిజార్డర్ లేదా డ్రగ్ అడిక్షన్, ఏదో ఒక ప్రాబ్లంతో వినిపిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఇది దెయ్యం పట్టింది, గాలి నుండి వస్తున్నాయి, భూతం పట్టింది కాదు. ఈ ఆడిటరీ హాలుసినేషన్స్ సైకోసిస్ అనే జబ్బులో, రుగ్మతలో వస్తున్నాయి. దీనికి చక్కటి వైద్య చికిత్స అంటే నిర్ధారించాలి ఫస్ట్, ఈ హాలుసినేషన్స్ ఎందుకు వస్తున్నాయి, సైకోసిస్ వల్ల, స్కిజోఫ్రీనియా వల్ల, లేకపోతే డ్రగ్స్ వల్ల, న్యూరలాజికల్ ప్రాబ్లం బ్రెయిన్లో జబ్బు వల్ల, ఇది మనం నిర్ధారించుకొని సరైన వైద్య చికిత్స అంటే ఆ అనుభవం ఉన్న మానసిక వైద్యుడితో కానీ, ఒకవేళ న్యూరలాజికల్ ప్రాబ్లం వల్ల వస్తూ ఉంటే న్యూరాలజిస్ట్తో కానీ, ఏదేమైనా క్వాలిఫైడ్ డాక్టర్తో వైద్య చికిత్స చేయించుకుంటే ఈ ఆడిటరీ హాలుసినేషన్స్ నుండి మనం విముక్తులయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.